చంద్రబాబు క్యాబినెట్ మీరు చూసే ఉంటారు. ఆ క్యాబినెట్ లో ఆల్మోస్ట్ 15 మందికి కొత్త మందికి చోటు కల్పించడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఒక నెవర్ బిఫోర్ క్యాబినెట్ గా భావించాల్సిన అవసరం ఉంటుందా? ఈ స్థాయిలో ఇంతమందికి కొత్త వారికి అవకాశం కల్పించిన దాఖలు గతంలో ఏమైనా ఉన్నాయా మీకు తెలిసి? గతంలో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఆయన 28 సంవత్సరాల వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 30 సంవత్సరాల వయసులో మంత్రిగా పనిచేశారు. 1980 నుంచి 1982 వరకు తెలుగుదేశం అధికారానికి రాకముందు కాంగ్రెస్ లో. ఇప్పుడు ఉన్నటువంటి ఈ తాజా మంత్రివర్గంలో చూస్తే చిన్న వయస్కురాలుగా పొంగల్పూడి అనంత గారు 40 ఇయర్స్ అని సమాచారం వచ్చింది. ఇంకెవరన్నా చిన్నవాళ్ళు ఉంటే గురుసాంగ్ గారు చెప్పాలి. అంటే 40 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళే ఈ మంత్రివర్గంలో కొత్త వాళ్ళు కానీ లేదా పాత వాళ్ళు కానీ మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్ళు కానీ ఉన్నారు. అందువల్ల గతంలో అందుకనే నేను ముందే చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ల వయసుకే ఆయన మంత్రి అయ్యారు. ఆ రీతిలో చూసుకున్నప్పుడు అనుభవం లేకపోతే మిగతా విషయాలన్నీ కూడా, ఎందుకంటే ఒకసారి మంత్రి పదవిలోకి అధిష్ఠించిన తర్వాత అధికార యంత్రాంగం ఉంటుంది, రైతు సహచర మంత్రులు ఉంటారు, అన్నింటికి మించి చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకం ఎట్లా ఇవన్నీ ఉంటాయి కనుక వయసు లేకపోతే మొదటిసారి ఎమ్మెల్యే కావడం అనేటువంటిది అది పెద్ద ఆటంకం అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే గతంలో పోల్చినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆధునికమైనటువంటి కమ్యూనికేషన్ పరిజ్ఞానం ఇవన్నీ కూడా గతం కంటే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకని అది పెద్ద సమస్య కాదు. రెండవది, కొత్త తరానికి కనుక ఇవ్వకపోయేట్లయితే, పాత వాళ్ళకే కనుక ఇచ్చేట్లయితే నూతన తరంలో ఉన్నటువంటి వాళ్ళకి అసంతృప్తి సహజంగా ఉంటుంది. ఎందుకంటే యాస్పిరేషన్స్ అనేటువంటివి గతంతో పోలిస్తే ఇవాళ యాస్పిరేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అంతా ఇన్స్టాంట్ యుగం. ఏటీఎం కార్డులో మిషన్లో డబ్బు పెట్టగానే వెంటనే డబ్బు వచ్చినట్టుగా ఆశించేటువంటి వాళ్ళు ఇవాళ పెరిగిపోయారు. అందువల్ల ఆ యాస్పిరేషన్స్ ని బహుశా దాన్ని కూడా గమనంలో ఉంచుకొని లేదా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని నిలబెట్టాలంటే యువతరం అవసరం. అలా కాకుండా సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు, 70 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు లేదా 80 ఏళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఇచ్చేట్లయితే కొన్ని సమస్యలు తలెత్తుతాయి. అందువలన నా అభిప్రాయం ప్రకారం అయితే యువతరానికి ఇవ్వడం సరైనదే అనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక సీనియర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎగ్జాక్ట్లీ అసంతృప్తి వ్యక్తం చేసినా గానీ వాళ్ళ పరువు పోగొట్టుకోవడం తప్ప వాళ్ళకి అదనంగా వచ్చేది ఏమీ లేదు. మా గౌరవం ఇప్పుడు మౌనంగా ఉండి ఈ తీర్పుని, ఈ నిర్ణయాన్ని కనుక గౌరవప్రదంగా ఆమోదించేట్లయితే వాళ్ళకి గౌరవం ఉంటది. లేనట్లయితే ఒకవేళ ఎవరన్నా బయటపడేట్లయితే వాళ్ళు జనం దృష్టిలో పలచన అవుతారు. ఇవాళ ఉన్నటువంటి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి సహజంగా ఏంటంటే సీనియర్లకి క్యాబినెట్ విస్తరణ కానీ లేదంటే క్యాబినెట్ ఫామ్ అవుతున్న నేపథ్యంలో ఏంటంటే సీనియర్లకు ఎవరైనా ఆశించి దక్కకపోతే వాళ్ళు బయటకు వచ్చి కొంత హడౌట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. బట్ ఇక్కడ మాత్రం స్టేట్ లో చాలా పిన్ డ్రాప్ సైలెంట్ గా మేబీ వాళ్ళు అంచులతో అనుకున్నారు కానీ బయటకు వచ్చిన పరిస్థితి లేదు. ఇది ఖచ్చితంగా ఒక మంచి పరిణామంగానే భావించాలి. అంటే జనం ఇచ్చినటువంటి తీర్పు యొక్క ప్రభావం, దాని యొక్క తీవ్రత, అంటే ఇంత మ్యాసివ్ గా ఈ విధమైనటువంటి తీర్పు ఇచ్చినప్పుడు ఎవరైనా అసంతృప్తి లేదా పదవి గురించి కనుక మాట్లాడేట్లయితే స్వార్థపరుడు అనేటువంటిది ఉంటది. ఎందుకు అంటే తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఎన్నికల్లో చెప్పింది ఏమిటి, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రం నాశనమైంది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో, ప్రజాస్వామిక వ్యవస్థలు, అణచివేతలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి, అందువల్ల 30 సంవత్సరాలు వెనుకబడిపోయింది, అందుకని దాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మా ప్రభుత్వం కావాలని చెప్పి చెప్పారు. అందువల్ల అభివృద్ధి మంత్రంతో పనిచేసినటువంటి కూటమి కనుక ఆ అభివృద్ధి మంత్రానికి ఎవరైనా అడ్డుపడ్డారు లేదా మాకు సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళు మాకు ఇవ్వలేదని కనుక అనేట్లయితే జనం కూడా హర్షించరు, పార్టీ కార్యకర్తల్లో కూడా ఆ విధమైనటువంటి ఆదరణ వాళ్ళకు ఉండదు. అందుకని మనం చూసాం తెలంగాణ ఎన్నికల సందర్భంగా కొంతమంది సీనియర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు అసంతృప్తి వెల్లడించడం లేదా చివరికి పార్టీ నుంచి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని చూసాం. ఇప్పుడు ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు అసంతృప్తి చెందినా గానీ మరొక ప్రత్యామ్నాయం కూడా వాళ్ళకి లేదు. అందుకని గౌరవప్రదంగా అభిప్రాయాలని మన్నించడం తప్ప మరొక మార్గం లేదు. అందుకని మా బహుశా మౌనంగా ఉన్నారనేటువంటిది నా అభిప్రాయం. రైట్, విల్సన్ గారు, బీజేపీ నుంచి విల్సన్ గారు ఉన్నారు. కూటమి ప్రభుత్వ కూర్పుని మీరు దగ్గర చూసి